హాయ్ మాస్టర్స్ ఆ రోజుకు ఒక మంచి మాటలు ఒక యోగి ఆత్మకత ఎనభై ఒకటో రోజుందాం నిన్నటి రోజుని త్రైలింగ స్వామి యొక్క మహిత్యాల గురించి చెప్పుకున్నాం ఈరోజు లాహరి మహాశయులు చనిపోయినటువంటి రాముణ్ణి బ్రతికించటాన్ని గురించి తెలుసుకుందాం శ్రీ ఇక్తేశ్వర గారు ఒకనాడు వెచ్చటి ప్రొద్దుటి వేళ శ్రీరాంపూర్ ఆశ్రమం బాల్కనీలో క్రైస్తవ పవిత్ర గ్రంథాలను వ్యాఖ్యానిస్తూ ఉన్నారు గురుదేవుల ఇతర శిష్యులు కొందరితో పాటు నేను కూడా కొద్దిమంది మా రాంచి విద్యార్థులతో అక్కడున్నా ఇప్పుడు అనే ఆయన జబ్బుగా ఉన్నాడు ఆ సంగతి యేసు విన్నప్పుడు జబ్బు సావు కోసం వచ్చింది కాదు దేవుడి మహిమ కోసం దానివల్ల దేవుని కుమారుడు కూడా మహిమాన్వితుడు కావటం కోసం వచ్చింది ఈ సందర్భంలో యేసు తనను దేవుడు కుమారుడిగా చెప్పుకున్నాడు ఆయన నిజంగా దేవుడితో ఏకాత్ముడై ఉన్నప్పటికీ ఇక్కడ ఆయన ప్రస్తావనకు వ్యక్తపరం కానీ గంభీరమైన ప్రాముఖ్యం ఉంది అని వివరించారు మా గురుదేవులు దేవుడు కుమారుడంటే మనుషుల్లో ఉన్న కూటస్థ చైతన్యం లేదా దివ్య చైతన్యం మర్చుడెవడు దేవుని మహిమానితుని చేయలేడు మానవుడు తన సృష్టికర్తకు ఇగల ఒకే ఒక గౌరవం ఆయన్ని అన్వేషించటమే మానవుడు తనకి తెలియనటువంటి సత్యాన్ని మహిమాన్వితం చేయలేడు ఋషులు తలల చుట్టూ ఉండే దివ్య ప్రభ లేదా కాంతి పరివేషం దైవారాధన చేయటానికి వారికి గల శక్తికి ప్రత్యక్ష సాక్ష్యం చనిపోయిన లాజర్ తిరిగి లేవటానికి సంబంధించిన అద్భుత కథను చదవటం శ్రీక్తేశ్వరు గారు కొన కొనసాగించారు కథ ముగిసిన తర్వాత చాలాసేపు మౌనంగా ఉన్నారు పరిశుద్ధ గ్రంథం ఆయన ముకాలమే తెరిచే ఉంది ఆయనలో గత స్మృతులు కదిలాడాయి ఇలా అన్నారు ఒకసారి నాకు కూడా అలాంటి అలౌకిక ఘటన చూసే భాగ్యం ఒకటి కలిగింది కలిగిందిన గంభీర భావయుక్తంగా లాహిరి మహాశయులు నా స్నేహితుడిని ఒకరిని చచ్చిపోయిన తర్వాత మళ్ళీ బ్రతికించారు కూడా అన్నారు మా పక్కన ఉన్నటువంటి కుర్రవాళ్ళు ఎంతో ఆసక్తితో ఉన్నారు వేదాంతం ఒకటే కాకుండా ఆయన తమ గురువుగారి దగ్గర పొందిన అద్భుతమైనటువంటి అనుభవాలను గురించి ఏ కథ అయినా సరే శ్రీ ఇక్తేశ్వరు గారి చేత చెప్పించుకుంటే విని ఆనందించడానికి నాలో కూడా బాలక సహజమైన కోరికలు ఇంకా తొంగి చూస్తూనే ఉంటాయి నా స్నేహితుడు రాముడు నేను ఒకరిని విడిచి ఒకరు ఉండేవాళ్ళం కా అంటూ మొదలుపెట్టారు గురుదేవులు అతను చాలా బిడేస్తుడు ఒంటరితనం కోరేవాడు కావటం వల్ల పగటి శిష్య బృందం ఉండని నడిరాత్రికి వేకువకు మధ్య సమయంలోనే మా గురువుగారు లాహిరి మహాశైలిని దర్శించడానికి వస్తూ ఉండేవాడు నేను రాముడికి ప్రాణ స్నేహితుని కావటం చేత తన గాఢమైన ఆధ్యాత్మిక అనుభవాలను చాలా మటుకు నాకు చెబుతూనే ఉండేవాడు ఆదర్శవంతమైన అతని సాంగత్యంలో నాకు ఎంతో ఉత్తేజం కలిగింది మా గురుదేవుల ముఖం పాత జ్ఞాపకాలతో మార్ధవమైంది ఆ సంఘటన కొనసాగిస్తూ రాముడికి అకస్మాత్తుగా తీవ్రమైన పరీక్ష పెట్టడం కూడా జరిగింది అతనికి ఏషియాటిక్ కలరా జబ్బు వచ్చింది జబ్బు తీవ్రంగా ఉన్న సమయాల్లో వైద్యుల సేవ పొందటానికి మా గురువు ఎన్నడూ అభ్యంతర పెట్టలేదు కాబట్టి ఇతర ప్రత్యేక వైద్య నిపుణులను పిలవటం జరిగింది జబ్బు మనిషికి ఆద్రాబాద్రాగా ఉపచారం చేస్తున్న సమయంలో లాహిరి మహాశైలిని సహాయం చేయమని గాఢంగా ప్రార్థిస్తూ ఉన్నా ఆయన ఇంటికి పరిగెత్తి ఏడుస్తూ పరిస్థితి కూడా వినవించాను రాముణ్ణి డాక్టర్లు చూస్తున్నారు కదా భగవతాళ్ళే అంటూ మా గురువు గారు చిరునవ్వు నవ్వారు ఆ మాటలతో గుండె తేలికపడి నేను తిరిగి మా స్నేహితుడి దగ్గరికి వెళ్ళాను వెళ్ళి చూసేసరికి అతను కొనగూపురితో ఉన్నాడు గంట రెండు గంటలకన్నా బ్రతకుడు అన్నాడు ఒక వైద్యుడు నిస్పృహ వ్యక్తం చేస్తూ మళ్ళీ లాహిరి మాసియ దగ్గర పరిగెత్తాను వైద్యులు చిత్తశుద్ధితో పనిచేసేవాళ్ళు వైద్యులు చిత్తశుద్ధితో పనిచేసేవాళ్ళు రాముడు బాగవుతాడనే నా నమ్మకం గురువుగారు ధైర్యంగా పంపించారు నన్ను నేను రాముడి దగ్గరికి తిరిగి వెళ్ళేసరికి అప్పటికే డాక్టర్లు వెళ్ళిపోయారు వాళ్ళలో ఒక ఆయన నాకు చీటీ రాసి పెట్టాడు మాకు చేతనైనంత సహాయం చేశాం కానీ ఇతని పరిస్థితి ఆశాజనకంగా లేదు ఉంది అని ఉంది ఆ చీటీలో మా స్నేహితుని చూస్తే నిజంగా చావుకాళ్ళ కనిపిస్తుంది అతను లాహరి మహాశైల మాటలు నిజం కాకుండా ఎలా పోగలవో నాకు అర్థం కాల అయినా మరి కనబడుతున్న రాముడి ప్రాణం తడబడుతున్న చివరి దిశలో ఉన్నట్టు రాముడి ప్రాణం పోయింది అంటూ మనస్సుకు చూసిస్తూనే ఉంది ఆ విధంగా నేను విశ్వాసం శకలమని విశ్వాసం శంకలమని ఆటుపోటు కెరటాల మధ్య అల్లల్లాడిపోతూ నేను చేయగలిగినంతగా అతనికి ఉపచారం చేశాను అతను సత్తు కూడ తీసుకొని ఇలా అన్నాడు యుక్తేశ్వర్ గురువుగారి దగ్గరికి వెళ్ళి నేను పోయానని చెప్పు అంత్యక్రియలు జరిగేలోగా నా దేహాన్ని దీవించమని అడుగు ఈ మాటలు చెప్తూ రాముడు ప్రాణం విడిచాడు నేను ఒక గంట సేపు అతను మంచం దగ్గర ఏడ్చాను ఎప్పుడు ప్రశాంతతను కోరుకునే అతడు ఇప్పుడు చావులో కూడా పూర్తి శరశాంతి పొందాడు ఇంకో మిత్రుడు లోపలికి వచ్చాడు నేను తిరిగి వచ్చేదాకా ఇతను ఇంట్లో ఉండమని చెప్పాను సగం దెమ్మిరపోయి కాళ్ళిడ్చుకుంటూ గురుదేవుల నివాసానికి మళ్ళీ వెళ్ళాను రాముడు ఎలా ఉన్నాడు ఇప్పుడు లాహిరి మహాశయల ముఖంలో ప్రశాంతత వెలివిరుస్తుంది మహాశయ ఎలా ఉన్నాడో మీరే కాసేపులో చూస్తారులే అంటూ ఆవేశంతో వెళ్ళగక్కాను ఇంకొన్ని గంటల్లో శ్మశానాన్ని తీసుకువెళ్ళే అతను ఇంకొన్ని గంటల్లో శ్మశానాన్ని తీసుకెళ్లే ముందు అతను కట్టిన శూద్రిగాని రండి అంటూ వలవల ఏడ్చాను బాధగా యుక్తేశ్వర్ మనసు చిక్కబట్టుకో ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయి అంటూ గురుదేవుల సమాధిలోకి వెళ్ళిపోయారు మధ్యాహ్నం రాత్రి ఎడతెగని మౌనంలోనే గడిచిపోయాయి నేను మనసు కుదరపరుచుకోవటానికి ఎంత గింజుకున్న ఫలితం లేకపోయింది ఋషోదయ వేళ లాహిరి మహాశైలు ఓదార్పుగా నా వైపు చూశారు నువ్వు ఇంకా ఆందోళనగానే ఉన్నట్టు కనిపిస్తున్నావే రాముడికి ఏదో ఒక మందు రూపంలో ప్రత్యక్ష సాధనం కా నా దగ్గర రాముడికి ఏదో ఒక మందు రూపంలో ప్రత్యక్ష సాధన ఒకటి నా దగ్గర నుంచి ఆశిస్తున్నట్లుగా మరి నిన్న నిన్న ఎందుకు చెప్పలేదు నాతో అంటూ గురువుగారు ముడి ఆముదం పోసి ఉన్న దీపం ప్రమిద వైపు చూపించాడు ఆ ప్రమిదలో ఉన్న సమురుతో ఒక చిన్న చేస్తా నింపుకో ఏడు చుక్కల రాముడు నోట్లు వేయి గురుదేవ అతను నిన్ను మధ్యాహ్నం అనగానే చచ్చిపోయాడు ఇప్పుడు ఈ సమురు తీసుకెళ్ళే లాభం ఏమిటి అంటూ నిరాశంగా అన్నాను పర్వాలేదు నేను చెప్పినట్లు చేయి అన్నారు మా గురువుగారి ఉద్దేశం ఏమిటో నాకు అర్థం అప్పటికి అప్పటికింకా నేను సంతాప నుంచి తీరుకోలా కొంచెం చమురు పోసుకొని వెంటనే రాముడు బస్కు వెళ్ళాను నా స్నేహితుడి శరీరం పురుచ్యు పిడికిలో బిర్రబెగిసి ఉండటం చూశాను అతని భయంకర స్థితిని పట్టించుకోకుండా నా కుడి చేతి చూపుడు వేలుతో అతని పెదవులు తెరిచి ఎడం చేత్తు ఒక బిరడా తీసుకొని గిట్ట గరుచుకున్న పళ్ళ మీద ఒక్కొక్క చుక్కే సముర వేశాను చల్లటి పెదవులకు ఏదో చల్ చల్లటి పెదవులకు ఏడో చుక్క తగిలేసరికి రాముడు గజగజ వణికిపోయాడు అతను ఆశ్చర్యంగా లేచి కూర్చుంటూ ఉండగా అరికాళ నుంచి తలదాకా ఉన్న కండరాలన్నీ ఒక్కసారి కదలబారిపోయాయి ఆశ్చర్యంగా ఒక ప్రచండ కాంతిలో లాహిరి మహాశయం చూశాను అని గట్టిగా అరిచాడు ఆయన సూర్యుడు ఇలా వెలిగిపోతున్నారు లే నీ నిద్ర కట్టిపెట్టు అని నన్ను ఆజ్ఞాపించారు ఇక్తేశ్వరితో పాటు వచ్చి నన్ను కలుసుకో అని చెప్పి లాహిరి మహాషులు చెప్పినటువంటి అవైనాన్ని చెప్తున్నాడు రాముడు బట్టలు కట్టుకోవటం ప్రాణం తీసిన జబ్బు తర్వాత కూడా గురువుగారింటికి నడిచి రావటానికి తగినంత బలంగా ఉండటం చూసి నా కళ్ళని నేను నమ్మలేకపోయాను అక్కడ అతను కృతజ్ఞతాపూర్వకంగా కన్నీళ్లు విడుస్తూ లాహిరి మహాశైల ముందు సాగిలపడ్డాడు గురువుగారు ఉల్లాసంతో తన్మయులయ్యారు ఆయన నా కళ్ళు ఆయన కళ్ళు నా వైపు చూస్తూ మిలమిల మెరిచాయి యుక్తేశ్వర్ ఇక నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఓ అమృతం చేసా తప్పకుండా తీసుకువెళ్ళటం మానవు కదా నువ్వు శవాన్ని చూసినప్పుడల్లా ఈ చమురు వేసాయి ఏడు చుక్కల దీపం చమురుడి ఏడు చుక్కల దీపం చమురు ఎముడి బలాన్ని తప్పకుండా భగ్నం చేయాల్సిందే గురూజీ నన్ను వేళాకోళం చేస్తున్నారు నాకు అర్థం కావటంలా నా పొరపాటు ఎక్కడుందో చూపించండి రాముడు బాగవుతాడని నీకు నేను రెండుసార్లు చెప్పాను అయినా నువ్వు నన్ను పూర్తిగా నమ్మలేకపోయావు అని చెప్పారు లాహరి మహాశయాలు డాక్టర్లు అతనికి నయం చేయగల చేయగలుగుతారని నా ఉద్దేశం కాదు వాళ్ళు హాజరుగా ఉన్నారనే నేను చెప్పింది నేను డాక్టర్లతో జోక్యం చేసుకోదలుచుకోవాలి వాళ్ళు కూడా బ్రతకాలి కదా మరి ఆనందం ప్రతిధ్వనించే స్వరంతో మా గురువు గారు ఇంకా ఇలా అన్నారు ఎప్పటికైనా ఇది తెలుసుకో డాక్టర్ ఉండుకాక లేకపోగాక సర్వశక్తివంతుడైన పరమాత్మ ఎవరికైనా నయం చేయగలరు నా పొరపాటు తెలిసి వచ్చిందండి అని పశ్చాత్తాపంతో నా తప్పు ఒప్పుకున్నా మీరనే చిన్న మాటకు బ్రహ్మాండం యావత్తు కట్టుబడి ఉంటుందని ఇప్పుడు తెలిసింది శ్రీ ఇక్తేశ్వర గారు ఈ అద్భుతమైన కథ ముగించగానే రాంచి కురవాళ్ళలో ఒకడు ఒక ప్రశ్న అడగటాన్ని సాహసించాడు పైగా ఒక పిల్లవాడు ఆ ప్రశ్న వేయటం ఎంతో విశేషం మహాశయ మీ గురువుగారు ఎందుకు పంపారండి అని అడిగాడు చూడు బాబు చమురు ఇవ్వటానికి ప్రత్యేకమైన అర్థం ఏమీ లేదయ్యా నేను వారి దగ్గర నుంచి భౌతికమైనది ఏదో ఆశించినందువల్ల లాహిరి మహాశేయులు నాలో ఇంకా ఎక్కువ విశ్వాసాన్ని మేలుకొల్పటానికి వస్తురూపమైన చిహ్నంగా దగ్గరలో ఉన్న సమురుని ఎన్నుకున్నారు నేను కొంతవరకు శంకించినందువల్ల ఆయన రాముణ్ణి చనిపోనిచ్చారు కానీ మామూలుగా చివర వచ్చే మరణమనే జబ్బును రాముడికి నయం చేయాల్సి వచ్చినా కూడా గురువు గారు తమ శిష్యుడు బాగవుతాడని చెప్పారు కాబట్టి అతడు బాగా తీరాలని ఆయనకు తెలుసు మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో విరమించుకుందాం రేపటి రోజున మళ్ళా కలుసుకుందాం ఓకే ఓకే ఇట్లా మీ రామిరెడ్డి మానస్తరారు థ్యాంక్ యూ అయితే ఈరోజు కొంచెం ఒక రెండు రోజుల ఫీవర్ వలన నీరసంగా ఉంది కొంచెం ప్రసంగం నిస్సత్తుగా ఉంటుందేమో దయచేసి అర్థం చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ